సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజన సింహ, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలను పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల ఆర్టీ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. తెలంగాణ వస్తే తమ బ్రతుకులు మారుతాయని, తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రామీణ వైద్యులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏ రోజు గ్రామీణ వైద్యులను గుర్తించిన పాపన పోలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన 7 నెలల్లో గ్రామీణ వైద్యులను గుర్తించి తమకు ఎంతో కొంత పారితోషికం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా సంతోషకరమన్నారు. ఈరోజు హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతం వైద్యులం అందరము కలిసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులైన దామోదర రాజనరసింహ గారికి, మన హుస్నాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గ్రామీణ వైద్యులం అందరం కలిసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి దీని సేవలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారికంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈరోజు హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడున్న గ్రామీణ వైద్యులు అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గ్రామీణ వైద్యుల తరఫున వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తరలి పోయి పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత కూడా మన పొన్నం ప్రభాకర్ అన్నను ఇక్కడ మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నను కూడా మేము కలవడం జరిగింది. జరిగి మాట్లాడి పరిస్థితి ఇదన్న అని చెప్పి మేము, ఎందుకంటే విలేజ్లలో ప్రతి విలేజ్లో ఒక్కొక్క బాగా గ్రామీణ వైద్యులు అందరికీ ఏదో మొత్తానికి కొంత పారితోషికం లాగా కూడా ఇవ్వాలని కోరుకుంటూ మాకు ఈ హామీని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి, దామోదర నరసింహ గారికి, అందరికి స్టేట్ అధ్యక్షులకు కూడా, వాళ్ళు కూడా చాలా 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 కష్టపడుతున్నారు. మండలాధ్యక్షులు ఎవరైనా మండలాధ్యక్షులైనా మా గ్రామీణ వైద్యులు అందరూ కూడా మా మరీ ఎవరికైనా మా గాయం అయిందంటే కూడా, చిన్న గాయమైందంటే ఒకరు మూడు నాలుగేళ్ళు తీసేస్తే వాళ్ళు కడిగే